అప్పుడు భూమిపైన మగ క్రౌంచపక్షి పడిపోయెను దాని శరీరములో నుంచి రక్తము ప్రవాహముగా రావడం మొదలుపెట్టింది ఏమీ చెయ్యలేని పరిస్థితిలో రెండు రెక్కలు ఎగరడానికై ప్రయత్నిస్తున్నాడు అప్పుడు తన భర్త క్రౌంచపక్షి పరిస్థితి చూసిన క్రౌంచి చాలా బాధతో హృదయ విదారకమైన చిత్కారము చేసెను ఆ ఉత్తమమైన మగ క్రౌంచ ఎప్పుడూ తన భార్యతోనే విహరిస్తూ ఉండేవాడు ఆ మగ క్రౌంచ మస్తకము రాగివలే ఎర్ర రంగులో ఉండేది అలాంటి మంచి భర్తను పోగొట్టుకున్న క్రౌంచి చాలా దుఃఖముతో ఏడవ సాగింది నిషాదుడు ఆ మగ క్రౌంచ పక్షిని కొట్టిన తీరు తరువాత ఆ మగపక్షి అనుభవిస్తున్న దుర్దశని చూసి మహర్షి వాల్మీకి చాలా కరుణ వచ్చింది అప్పుడు మూర్తి భవించిన కరుణ వాల్మీకి మహర్షి ఏడుస్తున్న క్రౌంచీని చూసి ఇది అధర్మము అని ఇట్లు అనెను వాల్మీకి మహర్షి నిషాదుడుతో ఇట్లనెను ఓ నిషాధా నీవు నిత్యము శాంతి లేకుండా ఉంటావు ఎందుకంటే ఇది జంట క్రౌంచ పక్షులలో ఒకదానిని ఏమీ అపరాధము లేకుండా నీవు హత్య చేశావు